ముందుగా విలేకరుల సమక్షంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా సమక్షంలో సమావేశం పెట్టుకోవడానికి కారణం ఈరోజు మన శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ అన్నగారు అయినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి ఈరోజు నేను ఇంత పెద్ద వారిని చేస్తే ఆ పార్టీనే ఈరోజు అభం శుభం మాట్లాడడం జరుగుతుంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చాలా సభల్లో కూడా మీరు చెప్పారు మీ అన్నగారి ప్రాముఖ్యత గురించి. ఉదయగిరి వెనకబడిన ప్రాంతంలో ఈరోజు విద్యాపరంగా ఎంతో పెద్ద పెట్టేసింది మా అన్నగారని మీ నోటితోనే మీరు చెప్పారు. ఈరోజు మళ్ళీ మీ నోటితోనే మీరు మీ అన్నగారిని విమర్శించడం మీకు తగదు. అదేవిధంగా మేడం గారు శాంతమ్మ గారు కూడా మాట్లాడుతున్నారు, ఏదో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల రాజమోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రాముఖ్యత వచ్చింది, మేకపాటి కుటుంబానికి ప్రాముఖ్యత వచ్చిందని శాంతమ్మ గారు చెప్తున్నారు. అమ్మ శాంతమ్మ గారు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ బావగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి దయాదాక్షాణ్యాల మీద ఈరోజు శేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు ఈరోజు అంటున్నాడు, నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడిని ఏదో ఆకాశానికి ఎత్తుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఆ మహానుభావుడు తనయుడు మళ్ళీ మీకు 3 సార్లు బీఫామ్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా అవడం జరిగింది. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిపాలు దాగి తల్లి రొమ్మి గుద్దేటువంటి విధానంతో మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా మీ అన్నగారు మీకు ఎంతో పెద్దపేట వేసి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పరిచయం చేసి నా తమ్ముడు ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయాలలో మంచి ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో మీ అన్నగారు మిమ్మల్ని ఉదయగిరి నియోజకవర్గానికి పరిచయం చేసి ఈరోజు ఇన్నిసార్లు మీరు ఎమ్మెల్యే గెలవనాటికి కారణం మీ అన్నగారు పెద్ద ఆయననే ఈరోజు అవంశుభం మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి గుర్తుంచుకోండి, చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే, అన్నదమ్ముల మధ్య కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే మధ్యలో కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు పెద్ద ఆయనతో మాట్లాడించండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన్ని ఈరోజు మాట్లాడుతున్నారంటే ఉదయగిరి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈరోజు రాజకీయాలు ఏదో నలుగురు మధ్య జరిగేటువంటివి కాదు, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రతి వ్యక్తికి కూడా వెళ్తుంది. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఏంటి ఈరోజు శేఖర్ రెడ్డి గారు ఈ పొజిషన్లో ఉన్నటి కారణం రాజమోహన్ రెడ్డి గారు కదా, అటువంటి రాజమోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి, రాజకీయాలు ఈ విధంగా దిగజారుడుతనంగా ఉంటాయా, పార్టీలు మారొచ్చు నీకు ఇష్టం లేదు, పార్టీ నువ్వు చేసినటువంటి తప్పుడు విధానానికి పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, ఓకే నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంకా పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు, తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా కూడా ఈరోజు మళ్ళీ ఈరోజు నీకు ఎవరైతే సహాయం చేసి ఈరోజు నీకు ఇంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం మీ అన్నగారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. అది మనసులో పెట్టుకొని మీరు ఏం మాట్లాడుతున్నామో మనం మాట్లాడేటువంటి ఆలోచనతో మనం మాట్లాడాలి. రాజకీయాలు చాలా విలువైనటువంటి వ్యక్తిత్వంతో రాజకీయాలు చేయాలి. దయచేసి చెప్తున్నాను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ మీద మాకు అందరికీ కూడా వయసులో నువ్వు చాలా పెద్దవారు మీరు, మీకు రాజకీయ ప్రజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు, మాలాంటి చిన్న వ్యక్తుల ద్వారా మీరు చెప్పించుకోకూడదు. అందువల్ల దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించండి, సాయం చేసినటువంటి వ్యక్తుల్ని విమర్శించడం తగదు, ఎందుకంటే సాయం చేస్తేనే ఎవరైనా ఒక పొజిషన్లోకి వచ్చేది. ఈరోజు నువ్వు పొజిషన్లో ఉన్నావంటే మీ పెద్ద ఆయన మీ అన్నగారు రాజమోహన్ రెడ్డి సార్ పెట్టినటువంటి భిక్ష కాదా, నీ మనస్సాక్షిగా మీరు గుండెల మీద చేసుకుని ఒకసారి నీవు ఆలోచించండి. మీరు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అంతర్మదనంతో ఒకసారి ఆలోచించండి, ఎంత తప్పు చేస్తున్నారు మీరు. ఏదైనా ఉంటే మీ కుటుంబ విషయాలు సార్ దగ్గరికి వెళ్ళండి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళండి, అదేవిధంగా మీ తమ్ముడు గారైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా ఉంటే మీ విషయాలు మాట్లాడండి. అంతేగాని ఈరోజు మనం పార్టీలు మారినంత మాత్రాన ఈరోజు కుటుంబ సభ్యుల మీద ఆ విధంగా అవాకులు చవాకులు పెళ్లడం మంచిది కాదు, తెలియజేస్తున్నాను.